కుమార్తె అంటే తండ్రికి చాలా ఇష్టం. ఆ కుమార్తెని ఆ తండ్రి అల్లారు ముద్దుగా ప్రేమించాడు, పెంచాడు. ఒకరోజు ఆ కుమార్తెని షాపింగ్ తీసుకెళ్ళాడు. ఆ షాపింగ్ మాల్లో ముత్యాల హారం కనిపిస్తుంది. ఆ హారంను చూసి ఆ పాప పదే 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 చూస్తూ ఉంది. ఆ తండ్రి ఆ పాపను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. తండ్రిని అడగాల వద్దా, అడగాల వద్దా అని చెప్పి అటు ఇటు అవుతూ ఉంది. అలా అటు ఇటు అవుతున్న సమయంలో ఆ తండ్రి అన్నాడు, అమ్మ నీకు ఆ ముత్యాల హారము కావాలా అని. అంటే కావాలా అంటే నాకు ఎందుకో కావాలనిపిస్తుంది డాడీ, కానీ ఖరీదేమో, చాలా ఖరీదేమో అని. అంటే అమ్మ అది ప్లాస్టిక్ ముత్యాలమ్మా, పెద్ద ఖరీదేవి కావు, కొనమంటావా అని. అంటే ఆ పాప, డాడీ మీరు నిజంగా కొనాలి, నా సంతోషం కోసం అనుకుంటే కొనివ్వండి డాడీ అంది. ఆ కుమార్తె సంతోషం కోసం ఆ తండ్రి ఆ ముత్యాల హారాన్ని కొనిచ్చేశాడు. ప్లాస్టిక్ ఒరిజినల్ కాదు, తయారు చేయబడినవి కొనుక్కుంది, బహు సంతోషిస్తుంది. ఒకరోజు వాళ్ళ డాడీ వచ్చాడు వాళ్ళ పాప దగ్గరకు. వచ్చి పడుకోబోయే ముందు ఆ పాపతో కలిసి ప్రార్థన చేయడం ఆ తండ్రికి అలవాటు. ప్రార్థన చేశాడు, అమ్మా నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ పాప చెప్పింది, డాడీ మీరంటే నాకు ప్రాణం డాడీ, అమ్మా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఏమి అనుకోకుండా నాకు నీ ముత్యాల హారం ఇస్తావా అని అడిగాడు. ఆ పాప నోట్లోంచి మాట రాలా, డాడీ మీకు కావాలంటే నా షెల్ఫ్లో ఒక బొమ్మ ఉందిగా, ఆ బొమ్మ తీసుకోండి అంది. కాదమ్మా నీ ముత్యాల హారం ఇస్తావా నాకు, మాట్లాడలా, వెళ్ళిపోయాడు. 1 వీక్ అయింది. అలా 1 వీక్ అయిన తర్వాత మరలా వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. 1 వీక్ అయిన తర్వాత, అమ్మా నన్ను ప్రేమిస్తున్నావా డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ, నువ్వేమనుకోకపోతే నాకు ఆ ముత్యాల హారం ఇస్తావా అని అడిగాడు. ఆ పాప అంటుంది, డాడీ మీరేమనుకోకపోతే నా గజ్జలు ఉన్నాయిగా, ఆ గజ్జలు ఇస్తాను తీసుకోండి అని చెప్పింది. గజ్జలు కాదమ్మా, నువ్వు బహుగా ఇష్టపడుతున్నావు ముత్యాల హారం, అది నాకు ఇస్తావా. మాటలు రాలా, మౌనంగా ఉండిపోయింది. 1 మంత్ అయ్యింది. మళ్ళీ ఆ తండ్రి వచ్చాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. 1 మంత్ తర్వాత వచ్చి మళ్ళీ అడిగాడు, అమ్మా నేనంటే నీకు చాలా ఇష్టం కదా డాడీ, మీరంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా మీకు చాలా ఇష్టం, నాకు ఆ విషయం తెలుసు, నేనంటే నిజంగా నీకు చాలా ఇష్టం, అయితే అమ్మా ఆ ముత్యాల హారం నాకు ఇస్తావా అని అడిగాడు. ఈ పాప ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ తాను ఇష్టపడిన ముత్యాల హారం మాత్రం ఇవ్వదంట. మళ్ళీ మౌనం అయిపోయింది. ఒకరోజు ఆ తండ్రి వచ్చాడు. నెలలు గడిచిపోయినాయి. ఆ తండ్రి వచ్చాడు, వచ్చి ఆ పాపను కలుసుకోవాలనుకున్నాడు. ఏమిటో, ఆ పాప మాత్రం కామ్గా కూర్చుంది, మౌనంగా కూర్చుంది, కళ్ళు మూసుకొని కూర్చుంది. జాగ్రత్తగా గమనించాడు. తనకు అర్థమైంది వాళ్ళ పాప దుఃఖంతో వేదంతో ఉందని చెప్పి. ఎందుకు ఆ దుఃఖము, ఎందుకు ఆ వేదన అర్థం కాల. అమ్మా అని పిలిచాడు. దుఃఖం కాస్త కట్టలు తెంచుకొని కన్నీళ్ళలోంచి బయటకు వచ్చేసింది, ఏడ్చేసింది. డాడీ మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తన చేతుల్లో ఉన్న ప్లాస్టిక్ ముత్యాల హారాన్ని వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. నేను బహుగా ప్రేమించిన ఈ ముత్యాల హారం నీకు ఇచ్చేస్తున్నాను డాడీ, తీసేసుకోండి అని డాడీ చేతిలో పెట్టింది. అప్పుడు వాళ్ళ డాడీ తన పాకెట్లో నుంచి 100,000 రూపాయలు ఖరీదు చేసే అసలైన ముత్యాల హారాన్ని తీశాడు. తీసి, అమ్మా ఎప్పటి నుంచో నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, నీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ ముత్యాల హారం నాకు ఇవ్వకుండా నా దగ్గరున్న అసలైన ముత్యాల హారాన్ని నేను నీకు ఇవ్వలేకపోయానమ్మా,
ఇప్పుడు ఇస్తున్నాను తీసుకో. ఆ పాప ఆ తండ్రి ప్రేమకు గుండె పగిలి గట్టిగా హత్తుకుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఏ పాపమైతే, ఏ ఇష్టమైతే, దేన్నైతే ప్రేమిస్తూ, దేన్నైతే కావాలని ఉంచుకుంటూ, దేనికోసమైతే నువ్వు దేవుని ప్రేమకు, ఆయన కనికరానికి, ఆయన క్షమాపణకు, ఆయన సన్నిధికి నువ్వు దూరం అవుతూ దేన్ని నువ్వు పట్టుకున్నావో, దాన్ని ఏ రోజైతే నువ్వు విడిచిపెట్టేస్తావో, ఆ రోజే దేవుడు నీకు నీ కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన దాన్ని, నీకోసం దాచిపెట్టిన శ్రేష్టమైన క్షమాపణను, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు.